అందరికి నమస్కారం. మీ అసహనం నాకు తెలుసు. అందుకనే రెండు నిమిషాలు మాట్లాడేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చేస్తారు. మీరు ఎంతసేపు వెయిట్ చేస్తున్నారో అది చూసేయచ్చు రెండు నిమిషాల్లో. నేను రెండు నిమిషాలు ముగించడానికి ఏంటా అని వస్తూ రాసుకున్నా. ఈ సినిమాకు సంబంధించి ఒక సుకుమార్ రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే మహా అద్భుతం అదే సుకుమార్. అల్లు అర్జున్ చాలా రోజులుగా తాను చూపించాలని తపన పడుతున్న ఒక విశ్వరూపం నా కలల ప్రతిరూపం. దేవి మూడవ దశాబ్దంలో కూడా మన కర్ణబేరిపై కూర్చుని వాయిస్తున్న ఓ మధుర మృదంగం. రష్మిక రష్మిక గీతా ఆర్ట్స్లో పుట్టిన ఈ చిన్న సితార మేమందరం గర్వపడేయటంతటి ఎత్తుకు ఎదిగిన ఒక ధృవతార. మైత్రి చాలామందికి వీరంటే ఇష్టం. నొప్పించక తానవ్వక పరిగెత్తడం చాలా కష్టం, కానీ త్వరలో వీరు ప్రథమ స్థానానికి చేరడం స్పష్టం. ఇలాగా సునీల్ గురించి, వీళ్ళ గురించి, అందరి గురించి రాయాలన్నా కూడా వాళ్ళకి చాలా తక్కువగా మాట్లాడి వాళ్ళందరిని విష్ చేసి దిగిపోవాలనుకున్నాను. సో ఇంతమంది ఇంత చెప్పి ఏంటి నాయన ఏంటి, అదే నేను వెళ్ళిపోతా వాళ్ళు వస్తారు. బన్నీ ఫ్యాన్స్ అవర్ మెగాస్టార్ ఫ్యాన్స్, పవన్ స్టార్ ఫ్యాన్స్ అండ్ సినిమాని ప్రేమించే ఎవ్రీ ఫ్యాన్, మీ అందరికీ బిగ్గెస్ట్ ఫీస్ట్. అందరూ కలిపి థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే సమయం వచ్చిందని నిరూపణ అయింది కాబట్టి అందరూ సినిమాల్లో 17 తారీఖు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్. అందరి దగ్గర మైక్ తీసుకోవాల్సి ఉంటుంది, కానీ మైక్ మీదే కాబట్టి. అదే నేను తెచ్చుకున్నాయన్నా మైక్. మైక్ ఆయనదయ్యా, దట్స్ హిస్ మైక్. నేను కూడా రేపటి నుంచి ఇలాగే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను అరవింద్ గారి ఇన్స్పిరేషన్తో. ఏం గ్రూపు, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లవాడు వస్తాను, ఏం పర్లేదు. ఓకే, సో తమిళనాట సక్సెస్ సాధించినటువంటి హీరోయిన్ ఆ తర్వాత చాలో అనింది, ఇంకా పోలోం అంటూ హిట్ల తర్వాత హిట్లు కొట్టుకుంటూనే వెళ్ళిపోతుంది. ఆర్ వాట్ అ బ్యూటీ, రష్మిక మందన.